పేదవారికి నాణ్యమైన సర్కారీ వైద్యాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 50 నెలల్లోనే రాష్ట్రానికి 6 వైద్య కళాశాలలు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, వైద్యుల కొరత, సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటెల సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు ఆలస్యమవుతోందని, అయితే సీఎం ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. సర్కారీ వైద్యంలో సమూల మార్పులు తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటామని ఈటెల స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10,000 మందిని డాక్టర్లని నర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం కోసం మనకు శాంక్షన్ చేస్తే రకరకాల కారణాల వల్ల కోర్టులలో పెండింగ్ ఉండి కొంత చేసుకోలేకపోయినాం. అందులో 10,000లో 4,000 మంది మనం ఇప్పటికీ తీసుకోగలడం, అందులో డాక్టర్లు కూడా 2,222 మందిని తీసుకోగలడం అధ్యక్ష. ఈ మధ్య కాలంలో కోవిడ్ సందర్భం కూడా 5,000 పైచలకు స్టాఫ్ని శాంక్షన్ చేసిండు. ఈ కోవిడ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి 6,000 మంది స్టాఫ్ని, అదేవిధంగా కోవిడ్లో తీసుకున్న మొత్తం 5,000 మంది స్టాఫ్ని, ఈ 11,000 మందిని తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే డిమాండ్ ఉండి పేషెంట్లు ఉండి డిమాండ్ ఉండి స్టాఫ్ లేరో, ఎక్కడైతే కట్టబడి మనం చేస్తలేదో తప్పకుండా పనిచేసేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చిండు, వైద్య రంగంలో మనం ఎక్కడున్నామో ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చి గొప్పగా పేద ప్రజానికానికి కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా ఉచితంగా వైద్యాలు అందించేటువంటి సౌకర్యం కల్పిస్తా, దానికోసం 8,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చేస్తా అని చెప్పి వాళ్ళు నిర్ణయం హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా సభ్యులు కోరినట్టుగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా అయితాయని చెప్పి మనం చేస్తున్నాం.